ఎక్స్‌పీరియన్స్ లేన ఉన్నాయా ఇందులో వర్మగారు మీకు ప్యానెల్ లో సభ్యులకి అలాగే నైట్రైన్ వీక్షకులకి నా నమస్కారాలండి నమస్తే వరరాజేంద్ర రెడ్డి అనే వ్యక్తి అసలు పేరు ప్రస్తావించడానికి కూడా చాలా అసహ్యంగా ఉన్న పరిస్థితి అండి ఎందుకంటే అతను చేసిన వ్యాఖ్యలు అవచ్చు పెట్టిన మాటలు అవచ్చు మేమేమో డీజీపీ గారి ఆఫీస్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చిన రోజున అన్నా లెజెండ్ గారి మీద ఒక వ్యాఖ్యలు చేసినప్పుడు మేము డీజీపీ గారి ఆఫీస్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చిన క్రమంలో అదో రకమైన ఫోటోస్ మార్పింగ్ చేసి నా మీద ప్రత్యేకంగా నా ఫోటో పెట్టి మరీ దాన్ని వైరల్ చేసిన పరిస్థితి అయింది ఆర్తనాదాలు అంటే వీర మహిళలకి వీర్య మహిళలు అని వీర్య మహిళల యొక్క ఆర్తనాదాలు అంటే ఇంత దరిద్రులు ఉంటారా ఒక ఆడవాళ్ళకే కదా వీళ్ళు కూడా పుట్టింది వీళ్ళు కూడా ఒక భార్యలు ఉండి ఉంటారు కదా లేకపోతే కూతురు ఆడవాళ్ళు అయి ఉంటారు కదా కానీ ఇంత దరిద్రంగా వీళ్ళు చేయగలుగుతున్నారంటే పైన ఉన్న అతను కంట్రోల్ చేయబట్టే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఏంటో తెలుసా అండి వీళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియా వాళ్ళు మొత్తం సమాజానికి పట్టిన చెడపురుగు లాంటి వాళ్ళు ఉగ్రవాదులు కన్నా కూడా తీవ్రమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఇలాంటి క్రిమినల్స్ క్రిమినల్స్ పూర్తి తాకిగా తీవ్రవాదులతోనే పరిణగించాలని చెప్పి నేనైతే భావిస్తాను ఎందుకంటే వీళ్ళు సమాజం మీద ఎలాంటి ఒక భావన కలిగిస్తున్నారంటే అప్పుడే ఉద్యోగాలు అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందా 15,000 మంది ఎంతమంది ట్రేస్ అయ్యారు అని చెప్పాను ఈ ఆ 15,000 మంది ఎంతమంది బీటెక్ కంప్లీట్ చేసి ఉంటారండి ఎంతమంది ఉద్యోగాల కోసం వేరే అవకాశాలు లేక దీంట్లో డబ్బుల కోసం పనిచేస్తుంటారు అంటే వీళ్ళు అప్పుడే సమాజంలోకి వచ్చి ఇలాంటి పనులు చేసిన పరిస్థితిలో వాళ్ళ మనస్తత్వాలు ఎలా మారిపోతాయి ఎంత క్రూయల్ గా మారిపోతాయి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది టీడీపీ చేసిందా జనసేన చేసిందా లేకపోతే వైఎస్ఆర్సీపీ చేసిందా అనే దానికన్నా కూడా వైఎస్ఆర్సీపీ ఒక వాంటెడ్ మెంటాలిటీతో చేసింది అంటే ఒక క్రిమినల్ మైండ్ తో చేసింది దానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితిలో చేయడం తప్పే ఎవరు చేసినా తప్పే ఎవరు పోస్ట్ పెట్టినా తప్పే కానీ దాన్ని కౌంటర్ చేసే పరిస్థితిలో డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో మాత్రమే జనసేన టీడీపీ పోస్టులు పెట్టుండొచ్చు గాక కానీ దీనికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దీనికి ఒక అర్నింగ్ అనేది క్రియేట్ చేసి ఇంత దారుణంగా మహిళల మీద అవ్వచ్చు ప్రభుత్వాల మీద అవ్వచ్చు ఈ జరిగిన దాడిని మాత్రం ఇంటెన్షనల్ గానే మనం భావించాలి పోలీస్ భాషలో అయితే ఇంటెన్షనల్ గానే భావించి దాని పట్ల తీవ్రమైన చర్యలు ఉండాలి అసలు ఈ ఉగ్రవాదులకు ఎలాంటి శిక్షలు అయితే ఉంటాయో ఈ సోషల్ మీడియాలో సోషల్ మీడియా పై జరుగుతున్న అత్యాచారం అని చెప్తా సోషల్ మీడియా ద్వారా సమాజంపై జరుగుతున్న అత్యాచారం మానవత విలువల మీద జరుగుతున్న అత్యాచారం బంధాలపై జరుగుతున్న అత్యాచారం ఇదంతాను అంటే ఎంత దుర్మార్గం అనేది దాగుందో దీని వెనకాల అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఇందాక బాలకొట్టే గారు చెప్పినట్టు మగాళ్ళు అంటే ఏదో లోపల బాధ ఉన్నా కూడా బయట కానీ ఒక మహిళకి కష్టం వస్తే ఒక అపవాది పడితే కుటుంబానికి సమానం చెప్పుకోవాలా ఉన్న లొకాలిటీలో సమానం చెప్పుకోవాలా ఒక మహిళ బయటకు వచ్చి సొసైటీలో తిరగాలంటే ఒక రాజకీయంగా ముందుగా పొలిటికల్ గా తిరగాలంటే దాని వెనకాల చాలా ఒత్తిళ్లు ఉంటాయి చాలా సాధక బాధకులు ఉంటాయి అన్ని అధిగమించి అన్ని ప్రొఫెషన్స్ వేరు ఈ పొలిటికల్ ప్రొఫెషన్ వేరు పూర్తి స్థాయిగా ఇవన్నీ అధిగమించి ఒక ఒక స్థాయికి వచ్చే పరిస్థితిలో ఇలాంటి సోషల్ మీడియా ద్వారా మాటలు పడాలి అంటే అది ఎంత బాధగా అంటే లీడర్స్ అన్నప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి ఇవన్నీ అధిగమిస్తేనే మనం లీడర్స్ అవుతామని మాట వరకు చెప్పడం బాగానే ఉంటుంది అందరికి కానీ అవి అనిపించినప్పుడు మాత్రం ఆ బాధ వర్ణనాతీతం ఎందుకంటే ఎంత లీడర్ అయినా కూడా తాను కూడా ఒక మహిళే మహిళ ఒక భావజాలం ఉంటుంది మహిళ ఒక సున్నితత్వం ఉంటుంది అవన్నీ దాటుకునే ఎంత కొంత వచ్చినప్పటికీ కూడా ఇలాంటి మృగాల వల్ల ఇలాంటి మానవ మృగాల వల్ల ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంటుంది అవన్నీ దాని కింద కామెంట్స్ మనం చూసుకున్నట్టయితే ఇంకా బాధాకరం అంటే ఎవరి కాదు సునకానందం పొందుతూ ఉంటారు అసలు వీళ్ళనే కాదండి వీళ్ళ కింద కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు ప్రతి ఒక్కరిని కూడా తీసుకురావాలి కామెంట్ పెట్టిన వాళ్ళు మాకు సైకాలజీ కూడా అలాగే ఉంటుంది వాళ్ళు కూడా సైకోలుగానే ఉంటారు కాబట్టి ఆ కామెంట్ పెట్టిన కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా సరైన శిక్షలు వేస్తే తప్పితే దీనికి అడ్డుకట్టబడదు మనం ఈరోజు కూటమి ప్రభుత్వంలో మొన్న మనం ఒక విభాగం సలహాదారులు తీసుకున్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకున్నప్పుడు నిజంగా ఎంత మనసుకు ప్రశాంతంగా అనిపించిందంటే అసలు మనం గత ప్రభుత్వంలో చూసింది ఏంటి ఈ బూతులు తిట్లు ఇవన్నీ కదా ఈ రోజు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వ్యక్తికి ఒక క్యాబినెట్ హోదా ఇచ్చి ఒక విలువలు అని ఒక విభాగం పెట్టి ఆ విభాగం ద్వారా ఏదైతే మనం కోల్పోతున్న విలువలు అయితే ఉన్నాయో దాన్ని పెంపొందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది అసలు గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఆ వ్యత్యాసం చూసుకుంటే మాత్రం మనకి చాలా బాగా అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం ఎంత బాగా కష్టపడుతుంది అనేది నిజంగా దీంట్లో ఉండి ఉండొచ్చు జనసేన వాళ్ళు ఉండొచ్చు టీడీపీ వాళ్ళు ఉండి ఉండొచ్చు కానీ అందరికీ కూడా హెచ్చరికగా ఉండాలి అందరికీ కూడా ఏదో ఐటీ యాక్ట్లు పెట్టి లేకపోతే ఈ నాన్ అవైలబుల్ మూడు నెలలు కాదండి వీళ్ళ మీద మాత్రం ఉగ్రవాదులకి ఎలా అయితే శిక్షలు ఉంటాయో ఆ శిక్షలు ఉంటేనే దీనికి కంట్రోల్ ఉంటుంది ఎప్పుడైనా సరే సోషల్ మీడియా అనేది ఒక ఇన్ఫర్మేషన్ కు మాత్రమే ఒక పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కు మాత్రమే ఉపయోగపడేటట్టు ఉండాలి లేదు అంటే ఒక నిజంగా ప్రభుత్వ పాలన గురించి విమర్శ చేయాలి తీసుకోవాలి అనే స్థాయికి టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయితేనే
ఇలాంటి నాటిల మనం అడ్డగట్టేయడం అనుకుంటున్నా ఎన్నో ఫేక్ అకౌంట్స్ అసలు టీడీపీ జనసేన ముసుగులో కూడా అనేక కోకలు ఫేక్ అకౌంట్స్ ఉన్నాయండి ఇక్కడ సౌజన్య గారు అప్రిషియో సౌజన్య గారు భారత కార్మిక పెట్టిన ఏదైతే ఉన్నాయో ఆటిల్లో నాకు తెలిసి టీడీపీ జనసేన వాళ్ళకన్నా కూడా వీళ్ళ ముసుగులో వైసీపీ వాళ్ళు పెట్టిన ఎక్కువ ఉంటాయి అంత క్రూయల్ మెంటాలిటీతో అంత క్రిమినల్ మెంటాలిటీతో ఎదుటి వాళ్ళని దెబ్బతీసే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పనిచేసింది కాబట్టి ఈ రోజు మొత్తం అందరి మీద వేట కొనసాగింది ఆ వేట మామూలుగా ఉండదు ఎవరెవరైతే ముసుగులు వేసుకొని లోపల దాక్కున్నారో ప్రతి ఒక్కరిని బయట తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది ఎవరెవరికి ఏ స్థాయిలో శిక్ష పడాలో ఆ స్థాయిలో శిక్ష పడుతుంది ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్ పెట్టాలంటే భయపడే పరిస్థితిగా ఈ యొక్క శిక్షలు అయినా ఉంటాయి అది పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న పిఠాపురం సభలో అన్నది దాని గురించి కానీ దాన్ని వక్రీకరించారు కానీ మళ్ళీ అది నార్మల్ గా వచ్చింది కానీ ఆ స్థాయిగా ఆయన బలంగా మాట్లాడారు కాబట్టి ఈ రోజు ఇంత స్పీడ్ గా వ్యాపారం అంతా కదులుతుంది కదలాలి ఇంకా జరగాలి ఎవరైనా సరే బయటకు రావాల్సిందే ముందు వాంటెడ్ గా చేసిన వాళ్ళు ఖచ్చితంగా చేసిన ఖచ్చితంగా శిక్ష నుంచి తీరాల్సిందే అది సౌజన్య గారు ఒక విషయం రాయపాటి అరుణా గాంధీ లేకపోతే కీర్తనా గాంధీ లేకపోతే ప్రియా సౌజన్య గాని వీళ్ళందరికీ అర్ధరాత్రి ఫోన్లు చేస్తుండేవాడట ఈయన నిజమా మీకు అలాంటిది అనుభవం ఏమైనా ఉందా ఫోన్లు మరి నాకు మిగతా వాళ్ళకి నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలియదండి ఫోన్లు అయితే వచ్చాయన్నట్టు నేను రాయపాటి అరుణా మాటలో వినడం జరిగింది మీకు మీకు కూడా అలాంటివి ఏమైనా ప్రత్యేకంగా నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు మీకండి మీకు ఎవరైనా ఆ రకంగా ఇష్టం వచ్చింది నాకు ఫోన్ చేశా అంత లేదండి అంత అంటే అతని అన్ని ఎలా ఉంటాయంటే కవింపు చర్యలుగా అంటే ఒకటి రెండు కాల్స్ నాకు గుర్తుండే ఒక 1 ఇయర్ 1½ ఇయర్ బ్యాక్ ఒక కాల్ వచ్చింది అది నేను ఈయనకు కూడా చెప్పాను అదేంటో చాలా దరిద్రంగా ఆ కాలు అసలు అది వేరేగా ఉంది అది ఏంటా అని చూస్తే ఈయన మళ్ళీ వెంటనే ఆ కాల్ ట్రేస్ చేయటం వాళ్ళు మళ్ళా ఏంటి అని అడిగి ఆరాధిస్తే ఆ పేర్లు అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి ఇంకా ఆయన అక్కడ కట్ చేసేసారు దాన్ని కానీ ఆ వీడియోలో మాత్రం అది వేరే అంశం వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా అది ఉందన్నమాట ఓకే